29/11 2009 లో మరి తెలంగాణ కోసం దీక్ష అమరనీరా దీక్ష ప్రారంభించడం జరిగింది. 9/12/2009 నాడు మరి ఏదైతే అమరనీరా దీక్ష ఉన్నదో కేసీఆర్ గారు చచ్చడో తెలంగాణ వచ్చడో అనే నినాదంతో మరి దీక్ష కొనసాగింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ అంతా 10 జిల్లాలు ఒక అగ్నికుండం లాగా తయారైంది. మరి ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చే పరిస్థితి మరి కేసీఆర్ గారు అమరనీరా దీక్షతో ఏర్పడింది. అప్పుడు కేంద్రంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ 9/12/2009 నాడు తెలంగాణ స్టేట్ అప్ డిక్లేర్ చేయడం జరిగింది. మరి డిక్లేర్ చేసిన స్టేట్ను మనం అందరము విజయోత్సవాలు రాలి సంతోషము ముగించుకోక ముందే మళ్ళీ ఏదైతే ఇచ్చిన తెలంగాణను 23 డిసెంబర్ రోజు అంటే ఒక 10-12 రోజులకే ఆంధ్ర సమైక్యవాదులకు తలొగ్గి పెట్టుబడిదారులకు తలొగ్గి మరి ఇచ్చిన తెలంగాణను కేంద్ర ప్రభుత్వం వాపసు తీసుకోవడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచే మరి కేసీఆర్ గారు ఊరూర మరి అన్ని పార్టీలను కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి మరి అప్పుడు ఉద్యమం అంతా ఉధృతం చేసి మరి 2014లో తెలంగాణ సాధించడం జరిగింది. అందరూ కేసీఆర్ అమరనీరా దీక్ష మనమందరము అందరూ అన్ని గ్రామాల్లో జేఏసీలు ఏర్పాటు చేసి ఉద్యమం ఉధృతం చేసిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రము మరి అప్పుడున్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. మరి తెలంగాణ వచ్చినాక మరి సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా 29వ రాష్ట్రం తెలంగాణ అంటే అన్ని రాష్ట్రాల కంటే లాస్ట్ చిన్న పిల్ల. మరి ఈరోజు 7.5 సంవత్సరాల మరి కేసీఆర్ గారి టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చూస్తూ ఉంటే దేశంలోనే అన్ని రాష్ట్రాలను అధిగమించి ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంది. అంటే 1 స్టేట్ తెలంగాణ స్టేట్. మనం చూసాం గతంలో కరోనా వచ్చిన కరోనా కట్టడిలో కూడా మరి వేరే రాష్ట్రంలో వేరే దేశంలో చాలా మరణాలు జరిగింది. కానీ ఇక్కడ కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషన్లో మరి చాలా కూడా చాలా కరోనా మన దగ్గర దరిదాపులు రాకుండా తక్కువ వచ్చింది. ఇట్లా ఆయన అడ్మినిస్ట్రేషన్ అన్ని రంగాల్లో అన్ని కుల సంఘాలు అన్ని మతాలు ఎందుకంటే మన సెక్యులర్ స్టేట్ కాబట్టి అన్ని మతాలను కలుపుకొని అందరినీ గౌరవిస్తూ మరి అన్ని వర్గాలను అన్ని కులాలకు కూడా గౌరవిస్తూ దగ్గర తీసిన వ్యక్తి కేసీఆర్ గారు. దాంట్లోనే మరి గతంలో లేని స్కీమ్స్ మరి కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ కేసీఆర్ కిట్ కానీ ఇట్లా సంక్షేమ పథకాలు అయితే అభివృద్ధిలో చాలా ముందున్నాం. అట్లాగే రైతు బంధు, రైతు బీమా, రైతుకు 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్, రైతుకు కాలేశ్వరం వాటర్. మరి ఈరోజు వడ్ల పంట ఎక్కువ పడతా ఉన్నదంటే అది కేసీఆర్ గారి పుణ్యం. రైతుకు కావాల్సిన రిసోర్సెస్ వనరులు ఏవైతున్నాయో అవన్నీ మరి కేసీఆర్ ఒక రైతుగా రైతు పడే కష్టాలైన తెలుసు కాబట్టి ఈరోజు అన్ని సమకూరుస్తూ ఉండడం వల్ల ఈరోజు వడ్లు కూడా ఎక్కువ మన రాష్ట్రంలో పండుతా ఉన్నాయి. మరి మన రాష్ట్రం ఇప్పుడు గతంలో పంజాబ్ ఉండే పంజాబ్ ను ఓవర్టేక్ చేసి మరి దేశంలోనే 1 రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం ముందుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంను రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దేశానికే ధాన్యాగారంగా చెప్పుకోవచ్చు అన్ని రంగాలు. అట్లాగే మరి కేసీఆర్ పాలన అట్లయితే కేసీఆర్ తన మరి ఆ రోజు కవితమ్మ
జాగృతి సంస్థని ఏర్పాటు చేసి తండ్రికి దగ్గ తనయగా మరి ఉద్యమంలో కూడా ముందుండి కొట్లాడి అందరి సమక్షం తెలంగాణ సాధించినాక మరి ఎంపీఐ 2014 లో కైతాం ఎంపీఐ 10 సంవత్సరాలు గతంలో లేని విధంగా నిజామాబాద్ జిల్లాను పార్లమెంట్ కాల్ చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కైతాం గారికి. అట్లాగే పదవున్నా లేకున్నా ప్రజాసేవయే పరమార్థం, మానవ సేవ మానవ సేవ అన్నట్టు మరి ఒక 3-4 హాస్పిటల్స్ లో అటెండర్స్ కు అన్నదానం చేసిన ఘనత కూడా కలవక కవిత గారు. కరోనా టైంలో కూడా మరి ఈ కార్మిక కానీ వలస కూలీలకు కానీ నిత్యావసర సరుకులు కానీ భోజనాల సౌకర్యాలను కానీ చేసిన ఘనత కలవకుంట కవిత. అట్లాగే లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ ఎన్నికై ఆ సంవత్సరంలోనే మా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికై గతంలో లేని విధంగా ఏదైతే మరి లోకల్ బాడీస్ కు నిర్విరామం పోతున్నాయి, డబ్బు లేదు, ఫండ్ లేదనే దాంట్లో 12 మంది లోకల్ బాడీస్ ఎమ్మెల్సీని తీసుకెళ్లి మరి అటు పంచాయతీరాజ్ మినిస్టర్ను అటు సీఎం గారిని కలిసి మొదటిసారిగా మరి అసెంబ్లీలో 500 కోట్లు మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కల్వకుంట్ల కవిత గారు. అట్లాగే లోకల్ బాడీస్ మా ప్రజా ప్రతినిధులందరికీ 30% గౌరవ వేతనం పెంచిన ఘనత కవిత గారు. అట్లాగే గైడ్ లైన్స్ చేంజ్ చేయించిన దాంట్లో కూడా కవిత గారు ముందున్నారు. కాబట్టి ఈరోజు అదే దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి జిల్లా నుంచి మరి మళ్లీ ఎమ్మెల్సీగా నామినేషన్ ఇస్తే ఏకగ్రీవంగా చేసింది ప్రజలు ఆమె ఎఫర్ట్స్ వల్ల. కాబట్టి ఈరోజు మేమంతా ఉమ్మడి జిల్లా లోకల్ బాడీస్ ప్రజాప్రతినిధులంతా చాలా సంతోషంగా ఉన్నాం. గౌరవ జడ్పీటీసీలు కానీ, గౌరవ ఎంపీటీసీలు కానీ, గౌరవ సర్పంచ్లే కానీ, గౌరవ ఎంపీపీలే కానీ, గౌరవ జడ్పీ చైర్మన్లే కానీ, మున్సిపల్ కౌన్సిలర్లే కానీ, మున్సిపల్ చైర్మన్లే కానీ, కార్పొరేటర్లే కానీ, మేయర్స్ కానీ ప్రతి ఒక్కరు ఈరోజు సంతోషంగా ఉన్నారు ఉమ్మడి జిల్లాలో. ఎందుకంటే కవితం అంటే సీఎం గారి మానస పుత్రిక, తనయ దగ్గర తనయ కాబట్టి మరి మాకు ఫండ్స్ వస్తాయి లోకల్ బాడీస్ కు, ఖచ్చితంగా స్పెషల్ ఫండ్ కూడా తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలను మరి మా ద్వారా డెవలప్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఈరోజు 2 జిల్లాల ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి ఏదైతే దీక్ష